అందరికి నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ 10. జాను అతడి ఒడిలో నుండి జంప్ చేయగానే చిన్నగా నవ్వుకున్నాడు విక్రమ్. ఏంటి, జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నావా, అలా స్టంట్స్ చేస్తున్నావు అంటుంటే టేబుల్పై ఉన్న వాస్ తీసి విసిరింది. ఇంకోసారి నన్ను ముట్టుకుంటే చంపుతా అని దాన్ని క్యాచ్ పట్టుకున్నాడు విక్రమ్. ఆమె కోపం చల్లారక ఇంకోటి చేతిలో పట్టుకొని అతని మీదకి విసురుతుంటే దగ్గరికి వచ్చి విసరకుండా గట్టిగా పట్టుకున్నాడు. అతను అలా పట్టుకోగానే కోపం వచ్చి ఫోర్స్గా వెనక్కి లాగింది. వాస్ కొంచెం షార్ప్గా ఉండడంతో అరచేతిలో గీసుకుపోయి రక్తం బొట్లు బొట్లు కారి ఫ్లోర్ మీద పడుతుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది జాను. టక్కున చేతిని వెనక్కి తీసుకున్నాడు. నిన్ను కొయ్యడం కాదురా, చంపాలి అనింది గుడ్లు ఉరిమి చూస్తూ. అయితే సరే, చంపేసేయ్ అన్నాడు నవ్వుతూ. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను, ఫేస్లో ఆ స్మైల్ని చూస్తుంటే ఇంకా కోపం వస్తుంది అంటుంటే సరే ఏడవనా అన్నాడు అల్లరిగా. ఇలా కాదు, కుల్లి కుల్లి ఏడ్చేలా చేయాలనిపిస్తుంది. నువ్వేం చేసినా నేను ఏడవను బేబీ, ఎందుకంటే నువ్వు నా ఎదురుగా ఉంటే ఎంత కష్టమైనా ఆనందంగా భరిస్తాను. అదే నాకు నచ్చడం లేదు. నీతో నాకు మాటలు అనవసరం, ఏమన్నా చావు అంటూ వెళ్తుంటే ఎందుకలా హార్షగా బిహేవ్ చేస్తున్నావు జాను, నేను చేసింది తప్పు అని చెబుతున్నానుగా అంటుంటే ఇక అతని మాటలు ఏం పట్టనట్లు డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తుంటే రావట్లేదు. ఆమెకు కోపం వచ్చి ఓపెన్ చేయి అని అరిచింది. ఎందుకు అన్నాడు. నా క్యాబిన్కి వెళ్ళిపోవాలి. నీ డెస్క్ని ఇక్కడికి మార్పించాను జాను, నువ్వు ఇక్కడే వర్క్ చేయాలి. ఏంటి నాటకాలు ఆడుతున్నావా, నేను నీ క్యాబిన్లో వర్క్ చేయడం ఏంటి? నిన్ను ఊరికే సీసీ కెమెరాలో చూడడం నాకు నచ్చట్లేదు, ఎదురుగా ఉంటే ఏం చక్కా చూసుకోవచ్చుగా అంటుంటే షార్ప్గా చూసింది. ఇదిగో నీ డెస్క్ ఇక్కడే ఉంది జాను, కూర్చో అన్నాడు. అతను పక్కన సీట్ని చూపిస్తూ, నన్ను ఎందుకు ఇలా లాక్ చేస్తున్నారు విక్రమ్, నన్ను ఏడిపిస్తుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుందా? ఆ రోజు మీరు చేసిన దానికే మర్చిపోలేకపోతున్నాను అంటే ఇంకా ఇలా టార్చర్ చేసి చంపేస్తున్నారు అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తున్న జానుని చూసి బాధగా అనిపిస్తుంటే దగ్గరికి వచ్చి ఆమె తల మీద చెయ్యి వేసి, ప్లీజ్ జాను డోంట్ క్రై, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటూ ఆమెను అతడి గుండెలకి అదుముకొని తల మీద ముద్దు పెట్టి, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఒకసారి ఇక్కడ కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. నాకొద్దు, ఇప్పుడే తాగానుగా అంటుంటే, ఈ జ్యూస్ తాగు అంటూ జ్యూస్ గ్లాస్ చేతిలో పెడుతుంటే, ఎందుకు నాకు పదే పదే వద్దంటే ఇలా తాగిస్తున్నారు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నువ్వు ఇంత వీక్గా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ జాను వద్దనకు, తాగు అంటూ బలవంతం చేస్తే తాగింది. నన్ను వదిలేయండి విక్రమ్, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంటే, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తావు, చెప్పింది విను, ఏం చెబుతారు, నువ్వు ఇక్కడే ఉండి వర్క్ చేయాలి అంటుంటే అసహనంగా చూస్తావు, ఏం మాట్లాడినా వేస్ట్ అని సైలెంట్గా ఊరుకుంటుంది జాను. సరే కానీ ఒకటి చెప్పు, ఆ రోజు హోటల్లో నువ్వు నాకు జ్యూస్ ఎందుకు తీసుకొచ్చావు, వెయిటర్స్ అంతమంది ఉన్నారుగా అంటుంటే, మా సీఈఓ మధుసూదన్ సార్ మీరు స్పెషల్ గెస్ట్ అనేసి జ్యూస్ ఇవ్వమని చెప్పారు అంటుంటే కోపంతో దవడ కండరాలు బిగిసాయి విక్రమ్కి. ఎందుకు అడుగుతున్నారు, మర్చిపోవాలనుకున్న గాయాన్ని ఎందుకు రేపుతున్నారు అంటుంది. తలెత్తి అతన్ని చూసి కోపంగా కనబడ్డాడు విక్రమ్. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, ఇప్పుడేంటి అంత సీరియస్గా మారిపోయాడు అనుకుంటూ అతను సీరియస్గా ఉంటే చాలా భయం వేస్తుంది జానుకి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు ఎందుకు సీరియస్గా ఉన్నారు అనింది చిన్నగా. అంతమంది వెయిటర్స్ ఉన్నప్పుడు నువ్వే ఎందుకు నా రూమ్కి వచ్చావు? చెప్పాను కదా విక్రమ్ గారు, మీరు స్పెషల్ గెస్ట్ అని సార్ నన్ను పంపించాడు. నీకు ఒక విషయం చెప్పాలి జాను. ఏ విషయం? ఆ రోజు మత్తులో జరిగిపోయింది అనా, అందులో మీ తప్పేం లేదు అనా? అవును, మీ సార్ అని అంటున్నావు చూడు మధుసూదన్, వాడే నాకు ఎరెక్షన్ డ్రగ్ జ్యూస్లో కలిపి వెయిటర్తో పంపించాడు. నాకు కొంతసేపటికి నా బాడీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది, కాసేపటికి ఫీలింగ్స్ పీక్స్లోకి మారాయి, ఏం చేయాలో అర్థం కాక రూమ్కి వెళ్ళాను. అదే టైంకి నువ్వు జ్యూస్ ట్రేతో నా రూమ్కి వచ్చావు, అప్పటికి నా బ్రెయిన్ నా కంట్రోల్లో లేకుండా పోయింది. నిన్ను చూసిన క్షణమే నా మనసు గతి తప్పితే నా బాడీ మత్తులోకి మారిపోయింది, అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్ను మిస్బిహేవ్ చేస్తున్నాను అని కూడా నాకు తెలియలేదు. ఆ డ్రగ్ ఎఫెక్ట్తో నా ఫీలింగ్స్ హైలోకి మారాయి, ఆ ఫీలింగ్ తగ్గడానికి నువ్వు బలయ్యావు,
నిన్ను నా కోరికలతో బలి చేసి నా మీద నెగిటివ్ ఫేమ్ రావడానికి మధుసూదన్ ఆ పని చేయించాడు. వాడి కంపెనీతో నేను టైఅప్ అవ్వలేదని కోపంతో అలా చేశాడు అని ఒక్కోటి చెబుతుంటే, ఆ రోజు రాత్రి జరిగింది ఒక్కోటి రీల్లా కనిపిస్తుంటే మళ్ళీ బాడీ షివర్ అవుతూ చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి జానుకి. తల తిప్పి ఆమెను చూసిన విక్రమ్ షివర్ అవ్వడం కనిపించింది జాను. కంగారుగా ఆమెను గట్టిగా హత్తుకొని కామ్ డౌన్ అంటూ వెన్నునిమిరాడు. ఇక అతడి స్పర్శకి కాస్త వణుకు, హార్ట్ బీట్ కంట్రోల్లోకి వచ్చింది. జాను పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిందని అర్థమైన విక్రమ్ ఆమె నుదుటి మీద పెదవులు అద్ది, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అన్నాడు. కళ్ళనీళ్లతో అతన్ని చూస్తూ ఉంది జాను. నేను వాడికి ఏం పాపం చేశాను? నన్ను నా జీవితాన్ని ఇలా నాశనమయ్యేలా చేశాడు. వాడి పగ కోసం నన్ను బలి చేశాడు అంటూ ఏడుస్తుంది. సారీ జాను అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటుంటే తన చేతిలో ఉన్న బ్లడ్ ఆమె డ్రెస్కి అంటి, మీకు గాయం ఎలా ఉంది విక్రమ్ గారు అనింది. అతని చేతిని చూసి, పర్వాలేదు చిన్నదెబ్బే అన్నాడు. ఏంటి చిన్నదెబ్బ, బ్లడ్ పోతుంది, ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. పోతే పోనీలే, నిన్ను ఇంత బాధ పెట్టిన నేను ఈ మాత్రం పనిష్మెంట్ తీసుకోకుంటే ఎలా? ఎందుకలా మాట్లాడుతున్నారు విక్రమ్, మీ తప్పు లేనప్పుడు అంటుంటే, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేగా? ప్లీజ్ విక్రమ్ గారు, నా కళ్ళ ముందు ఎవరైనా బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను. మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. నువ్వు చేయొచ్చుగా అన్నాడు. నాకు అర్హత లేదు అంటుంటే, అదేంటి అలా మాట్లాడుతున్నావు? అవును, మీకు ట్రీట్మెంట్ చేసే అర్హత లేదు, మీరే చేసుకోండి. నీ మాటలు ఏమీ నాకు అర్థం కావట్లేదు జాను. అర్థం కాకపోతే వచ్చే నష్టమేమీ లేదు, త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, బ్లడ్ పోతుంది. పోతే పోనివ్వు అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కళ్ళలోకి చూస్తూ, అర్హత అంటే నాకు అర్థం కాలేదు, వాట్ డూ యూ మీన్? ఇందులో ఉద్దేశాలు ఏమీ లేవు, కానీ నన్ను విసిగించకండి ప్లీజ్, అండ్ నాకు దూరంగా ఉండండి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీరు బాస్, నేను ఎంప్లాయీని, ఇలాగే ఉందాం. మన మధ్యలో జరిగింది ఎవరికి తెలియకూడదు, మనలోనే సమాధి కావాలి. ఇక నన్ను వదిలితే నేను నా క్యాబిన్కి వెళ్ళిపోతాను, నేను మీ క్యాబిన్లో ఉండలేను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాను? ఎందుకు ఏమిటి అని నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి విక్రమ్ గారు, ప్లీజ్. మీ తప్పు లేదని చెప్పారుగా, నేను నమ్ముతున్నాను, నన్ను వదిలేయండి. నా మానన నేను ఆఫీస్కి వస్తాను, అందరిలాగే జీతం తీసుకుంటాను, సాధారణ ఎంప్లాయీలాగే నన్ను బ్రతకనివ్వండి అంటుంటే, జాను ఇప్పటి వరకు ఊరుకున్నాను కానీ ఇక ఊరుకోను, నువ్వు నాదానివి, నువ్వు సాధారణ అంటే అసలే ఊరుకోను, నేను సాధారణమైన అమ్మాయిని కాకపోతే ఇంకేంటి అనింది కోపంగా. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్ అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆర్డినరీ గర్ల్ కాకపోతే ఇంకేంటి? యు ఆర్ ద ఫ్యూచర్ వైఫ్ ఆఫ్ ది రాణా విక్రమాదిత్య. నో, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎలాగో నా జీవితాన్ని నాశనం చేశానని జాలిపడి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారేమో, నెవర్. నన్ను నార్మల్గా బ్రతకనివ్వండి, నాకున్న సమస్యలు చాలు, మీరు కొత్తగా సమస్య కావద్దు అంటుంటే, నీ సమస్యలు తీర్చే సొల్యూషన్ నేనవుతాను, నాకే సొల్యూషన్స్ అవసరం లేదు, నాకు ఏ హ్యాపీనెస్ అవసరం లేదు, మీరు నాకు దూరంగా ఉండండి అంతే చాలు. మీరు దగ్గరికి వస్తే నన్ను ముట్టుకుంటుంటే ఆ రోజు మనం కలిసిన కాలరాత్రి గుర్తొచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ప్లీజ్ జాను, జస్ట్ లిజన్ టు మీ. ఇంకా చెప్పడానికి ఏం లేదు విక్రమ్ గారు, నన్ను విసగించకుండా ప్లీజ్ నాకు దూరంగా ఉండండి అంటున్నా వినిపించుకోకుండా ఆమె మెడ చుట్టూ చేయి వేసి అతడి దగ్గరగా తెచ్చుకొని ఆమె పెదాలని గాఢంగా ముడివేశాడు. ఎంత గింజుకున్నా వదల్లేదు, ఇక అలసిపోయి పెదవులని అతడికి అప్పగించేసింది. ఆమె తలనిమురుతూ ఆమె కోపం చల్లారే వరకు ముద్దు పెట్టి వదిలి ఆమెను చూశాడు జాను. కోపంతో అతడి కాలర్ పట్టుకొని, నాకు పిచ్చెక్కిస్తున్నావు, ఇలా చేస్తే నేను పిచ్చిదాన్నైపోతాను, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా? ఎందుకు ఇలా ముట్టుకొని ముద్దు పెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నావు అంటుంటే, నిన్నే అన్నాడు. ఇంకేం మాట్లాడాలో నీరసం ఆవహించి, సరే ఇప్పుడు మీకు ఏం కావాలి? నువ్వు నా క్యాబిన్లో ఉండి వర్క్ చేసుకోవాలి. సరే చేస్తాను అని అతన్ని దూరం తోసి వెళ్తుండగా ఆమె డ్రెస్పై మొత్తం బ్లడ్ అంటి కనిపించడంతో, జాను నా హ్యాండ్ బ్లేడ్ మొత్తం స్ప్రెడ్ అయింది, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపో అన్నాడు. అతను అలా అనగానే వియర్డ్గా చూసింది. ఏంటి ఎలా చూస్తున్నావు? నాకు బ్లడ్ అంటితే వచ్చే నష్టమేమీ లేదు, కానీ మీరు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, నాకు బ్లడ్ని చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అనగానే వెళ్ళి తన టేబుల్ డ్రాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి
బ్లడ్ని క్లీన్ చేసుకొని అయోడిన్ వేసి కాటన్ పెట్టి కట్టు కట్టుకుంటుండగా ఒక చేత్తో రావట్లేదు. ఊరికే చుట్టుకొని తన సీట్లో కూర్చున్నాడు విక్రమ్. ఇక్కడ పాప వచ్చి కడుతుంది అనుకున్నారు కదా, మీరెలా అనుకుంటారని నేను రాయలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.